తన మరో గూఢచార నౌక జియాన్ ను హిందూ మహాసముద్రంలోకి దింపింది ఈ నౌక హిందూ మహాసముద్రం మధ్యలో తొంభై డిగ్రీల తూర్పు రేఖాంశ శిఖరంపై ఉంది ఇది నిరంతరం శ్రీలంక వైపు కదులుతోంది ఇది భారత్ కు ముప్పుగా పరిణమించనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో భారతదేశం బంగాళాఖాతలో బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించాలనుకుంది క్షిపణిని పరీక్షించబోయే ప్రాంతంలో నో ఫ్లై జోన్ హెచ్చరిక కూడా జారీ చేసింది అయితే అదే సమయంలో చైనా తన గూఢచార నౌక యువాన్ వాంగ్ సిక్స్ ను హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రయోగించింది ఈ చైనా నౌక కారణంగా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష తేదీని భారత్ కొన్ని రోజులు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో భారత్ బంగాళాఖాతంలో మరో క్షిపణిని పరీక్షించబోతోంది ఈ నేపథ్యంలో అక్టోబర్ ఐదు నుంచి తొమ్మిది వరకు సుదీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష కోసం బంగాళాఖాతం నుంచి హిందూ మహాసముద్రం వరకు హెచ్చరిక జోన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది అయితే ఈ పరీక్షకు ముందే హిందూ మహాసముద్రంలో చైనా మరో గూఢచార నౌక జియాన్ సిక్స్ ను ప్రయోగించింది ఈ నౌక హిందూ మహాసముద్రం మధ్యలో తొంభై డిగ్రీల తూర్పు రేఖాంశ శిఖరంపై ఉంది ఈ చైనా గూఢచార నౌక హిందూ మహాసముద్రంలో భారత్ బాలిస్టిక్ క్షిపణిని యూజర్ ట్రయల్ నిర్వహించబోతున్న సమయంలో ల్యాండ్ అయింది అటువంటి పరిస్థితుల్లో భారతదేశం పరీక్ష నిర్వహిస్తే ఈ గూఢచార నౌక భారత క్షిపణి అందించే నిఘా సమాచారాన్ని తెలుసుకోగలుగుతుంది ఈ క్షిపణి వేగం పరిధి కచ్చితత్వాన్ని చైనా తెలుసుకోగలుగుతుంది ఈ విధంగా భారత్ను రెచ్చగొట్టేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఈ చర్యతో స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల ఇరవైలో తూర్పు లడఖ్లోని గాల్వాన్ వ్యాలీలో సైనిక ఘర్షణ జరిగినప్పటి నుంచి భారతదేశం చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి ఇప్పుడు హిందూ మహాసముద్రంపై పెరుగుతున్న చైనా ఆధిపత్య ప్రభావం భారత్కు శాశ్వత సవాల్గా నిలవనుంది చైనా తన సముద్ర సరిహద్దుల్లో చాలా బలమైన ఉనికిని కలిగి ఉంది అటువంటి పరిస్థితుల్లో విస్తరణవాద విధానాన్ని అనుసరిస్తున్న చైనా విషయంలో భారతదేశం ఆందోళన చెందక తప్పదని నిపుణులు అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి